మన పురాణాలలో మన కోసం వివరించిన ఒక మంచి జీవిత సత్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం ఈ మధ్య వింటూనే ఉంటున్నాం, ప్రభుత్వాలు కానీ లేదంటే జనాలైనా సరే మొక్కలు నాటడం చాలా ఇష్టపూర్వకంగా చేస్తున్నారు, గ్రీనరీగా ఉంచుకుంటున్నారు ఇల్లు. ఆ మొక్కలు నాటేదేదో మన నక్షత్ర ప్రకారం నాటితే ఇంకా మంచి జరుగుతుంది, మన చుట్టుపక్కల వాతావరణం కూడా గ్రీనరీగా మారుతుంది. అవేంటో ఈరోజు తెలుసుకుందామా? అశ్విని నక్షత్రం వాళ్ళు పూల చెట్లు, భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరిక, కృత్తిక వాళ్ళు కాయల చెట్లు, రోహిణి నక్షత్రం వాళ్ళు జంబూ వృక్షము నేరేడు, మృగశిర వాళ్ళు మామిడి జామ, ఆరుద్ర నక్షత్రం వారు ఆకుకూరలు, పునర్వస నక్షత్రం వాళ్ళు దుంప సంబంధితమైన మొక్కలు, పుష్యమే వాళ్ళు పిప్పల రావి చెట్లు, ఆశ్లేష వాళ్ళు నాగ తులసి మొక్కలు, మఖ నక్షత్రం వాళ్ళు బంతి చామంతి మొక్కలు, పుబ్బ వాళ్ళు పలానము మోదుగా చెట్లు, ఉత్తర నక్షత్రం వాళ్ళు సరస్వతి చెట్టు, హస్త నక్షత్రం వాళ్ళు అరటి చెట్టు, చిత్త బిల్వా మారేడు, స్వాతి నక్షత్రం వారు అర్జున మద్ది, విశాఖ నక్షత్రం వాళ్ళు తీగ చెట్లు, అనురాధ నక్షత్రం వాళ్ళు ఒక్కుల గుమ్మడి, జ్యేష్ఠ నక్షత్రం వారు కరివేపాకు మునగ, మూల నక్షత్రం వాళ్ళు దానిమ్మ చెట్టు, పూర్వాషాఢ వారు వంజుల, ఉత్తరాషాఢ వారు పనస, శ్రవణం వారు తులసి, ధనిష్ట నక్షత్రం వారు సమి జమ్మి, శతవిషం నక్షత్రం వారు కదంబ కడిమి, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు వేప నిమ్మ, ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఆమ్ర మామిడి, రేవతి నక్షత్రం వారు హిప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.